సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. ఏపీ ఆర్థిక వ్యవస్థపై బురద చల్లుతున్నారు. కేంద్రం సహకరించినా తప్పు పడుతున్నారు. విపక్షాలపై విరుచుకుపడిన మంత్రి బుగ్గన. ముగిసిన తెలంగాణ బీఏసీ సమావేశం. మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం. సమస్యలపై చర్చకు మరికొన్ని రోజులు పొడిగించాలన్న ఈటెల. కేటీఆర్తో జగ్గారెడ్డి భేటీ. మంత్రి ఛాంబర్లో సమావేశం. ఇద్దరి భేటీపై రాజకీయ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ చర్చ. తెలంగాణలో వరదలతో తీవ్ర నష్టం. పంటలు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. శాసనమండలిలో కాంగ్రెస్ నేతల డిమాండ్. తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత. నిరుద్యోగ భృతివ్వాలని యూత్ కాంగ్రెస్ డిమాండ్. ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఢిల్లీలో విజయసాయి సహా ఎంపీలతో అంబటి భేటీ. బ్రో సినిమాకు అక్రమ ఫండింగ్ జరిగిందని మంత్రి. మనీ లాండరింగ్ పై దర్యాప్తు సంస్థలకు ఆధారాలు ఇచ్చే ఛాన్స్. చిలకలూరిపేటలో వంద పడకల ఆసుపత్రి ప్రారంభించిన మంత్రి విడుదల రజని. గత ప్రభుత్వం పేదలను గాలి కొదిలేసిందని ఆరోపణ. సింహం కొదమ సింహం అని చంద్రబాబు కాదు, ప్రజలనుకోవాలి. పులివెందులకొచ్చి జ్ఞానం లేకుండా మాట్లాడారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఎదురుదాడి. ఏపీలో ఎన్నికల కసరత్తు ప్రారంభించిన వైసీపీ. నియోజకవర్గాల పరిశీలకులతో సజ్జల మీటింగ్. బూత్ లెవెల్లో కార్యకర్తల సన్నద్ధంపై సూచనలు. తొలి రోజు ముగిసిన తెలంగాణ అసెంబ్లీ సమావేశం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతికి సంతాపం. ఆయన లేని లోటు పూడ్చలేనిది అన్న కేసీఆర్. అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఎమ్మెల్యే వనమ. ఇటీవలే అనర్హుడిగా ప్రకటించిన తెలంగాణ హైకోర్టు. సుప్రీంను ఆశ్రయించిన వెంకటేశ్వరరావు. కాంగ్రెస్ లో చేరిన జూపల్లి గురునాథ్ రెడ్డి. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఖర్గే. పాల్గొన్న మాణిక్రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి. రుణమాఫీ కాంగ్రెస్ విజయం. రైతుల కోసం పోరాడింది మేమే. సర్కార్ నిర్ణయంపై రేవంత్ రెడ్డి కామెంట్. అవయవ దానం మహాదానం, దీనివల్ల మరొకరికి పునర్జన్మ. జీవన్ ధన్ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు. ఆర్5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన త్రిసభ్య ధర్మాసనం. ఇళ్ల నిర్మాణం నిలిపేయాలని ఆదేశాలు. డిఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ హత్య కేసులో నిందితులకు జైలు శిక్ష. జీవిత ఖైదు విధించిన భద్రాద్రి కొత్తగూడెం కోర్టు. ఇద్దరు నిందితులకు శిక్ష ఖరారు. భద్రాద్రి జిల్లాలో కేంద్ర బృందం పర్యటన. ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలన. వరద నష్టం అంచనా వేసే పనిలో అధికారులు. కోకపేటలో భూముల ఆన్లైన్ వేలం. 45 ఎకరాల్లో 7 ప్లాట్లకు ఈ వేలం. ప్రభుత్వానికి 2000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. శ్రీకాకుళం జిల్లా నటుడు నాగచైతన్య టూర్. మత్స్యకార జీవన విధానంపై అధ్యయనం. పాక్ చెరలో ఉన్న జాలర్ల నేపథ్యంగా రూపొందుతున్న సినిమా. సీమా హైదర్ కు బాలీవుడ్ ఛాన్స్. ఈ టైలర్ మర్డర్ స్టోరీ మూవీలో రాయ్ ఏజెంట్ రోల్. ప్రేమకుడి కోసం పాక్ నుండి భారత్ కొచ్చిన సీమా. జ్ఞాన్వాపిలో సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతి. శాస్త్రీయ సర్వే చేసేందుకు ఏఎస్ఐకి పర్మిషన్. సర్వేకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లు కొట్టివేత. తమిళనాడు కర్ణాటక మధ్య ముదురుతున్న జల వివాదం. మేఘదాదు ఆనుకట్ట నిర్మాణానికి కర్ణాటక సర్కార్ సర్వే. ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న డిఎంకే సర్కార్. నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్. సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా లాస్. నిఫ్టీలో 150 పాయింట్లకు పైగా నష్టం. సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.